మనకు ఒకసారి స్టార్ట్ అయిందంటే దాన్ని చూడడానికి ఆతృత చాలా ఉంటుంది కదా. ఫస్ట్ తెలుసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు అర్థమైపోతుంది. మనకు ఆ నీరా ఎక్కడైతే ట్రీస్ నుంచి తీసుకొని వస్తారు, ఇక్కడెక్కడ ట్రీస్ లేవు కానీ ఏదన్నా మనకి ప్రజలకి ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దాన్ని మనకు దీనికి వచ్చేసి ఆల్రెడీ నందనవనంలో ఒక 10 ఏకర్స్లో మనకి అక్కడ నుంచి మనకు నీరా సప్లై అవుతుంది. అంటే ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఇది ఒకవేళ సక్సెస్ఫుల్గా రన్ అయితే లేక్ సైడ్ కూడా సీటింగ్ ఏరియా ఉంది, అటు బోటింగ్. అంటే 200 ml బాటిల్ ఉంటుంది, ఇక్కడ పార్సెల్ కూడా తీసుకెళ్ళి బాటిల్స్ రూపం బాటిల్స్ రూపంలో. క్యూబ్ టీవీ, నేను యాంకర్ రవిక. ఈ రోజు నేను మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడానికి అయితే నెక్లెస్ రోడ్కి అయితే తీసుకొని వచ్చేసాను. మరి నెక్లెస్ రోడ్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, అది తెలుసుకోవడానికి మీ అందరి ముందుకి వచ్చేసాను. నీరా కేఫ్. నీరా కేఫ్ అని అంటే మీ అందరికీ తెలుసు, కానీ ఏంటి కేఫ్ అంటున్నాను నీరా ముందు అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఎస్, మరి మన తెలంగాణలో ఫస్ట్ టైం నీరా కేఫ్ని అయితే స్టార్ట్ చేసేసారనమాట. 20 కోట్ల బడ్జెట్ తోటి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సాధారణంగా విలేజెస్లో మనం కళ్ళు తాగుతూ ఉంటాం కదా, బాటిల్స్లోను లేకపోతే చిన్న చిన్న బడ్డి కొట్ల రూపంలో చూస్తూ ఉంటాం. కానీ 20 కోట్ల బడ్జెట్ తోటి ఏంటి అని అనుకుంటున్నారా? మరి ఒక్కసారి నీరా కేఫ్ స్టోరీ ఏంటో లోపలికి వెళ్ళి నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. మన పబ్లిక్ ముందుకి రావడానికి అయితే ఇంకొంచెం కాస్త టైం పడుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఇంకా వర్క్ స్టార్ట్ అయింది కానీ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఒకసారి మీ అందరికీ ఇది ఎలా ఉంటుందనేది ముందుగానే చూపిస్తారు. ఎందుకంటే మనకు ఒకసారి స్టార్ట్ అయిందంటే దాన్ని చూడడానికి ఆతృత చాలా ఉంటుంది కదా. ఫస్ట్ తెలుసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు అర్థమైపోతుంది. రండి, ఇది స్టార్టింగ్ అన్నమాట. సో ఇక్కడ ఇలా లోపలికి వస్తే ఇక్కడ మెయిన్ మనకి నీరా దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి వాళ్ళు సర్వ్ చేయడం జరుగుతుంది అన్నమాట. మనకు అట్ సైడ్ చూస్తే నీరాది అక్కడే ప్రిపేర్ చేస్తారు. ఎందుకనంటే మనకి 4 o'clockకి ఈ నీరు అనేది తీసుకొస్తారనమాట ట్రీస్ నుంచి. బట్ దాన్ని అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఈ క్యాన్స్ రూపంలో వేస్తారు. ఒకసారి లోపల వెళ్ళి చూస్తే అది ఎలా ఉంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. మనకు ఆ నీరు ఎక్కడైతే ట్రీస్ నుంచి తీసుకొని వస్తారు, ఇక్కడెక్కడ ట్రీస్ లేవు కానీ తెలంగాణలో ఎక్కడైతే ట్రీస్ ఉన్నాయో అక్కడ నుంచి ఆ నీరుని తీసుకొస్తారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూసారా ఎంత పెద్దగా ఉందో దీంట్లో డంప్ చేస్తారనమాట. ఆ నీరాని మొత్తం ఇందులో డంప్ చేసిన తర్వాత దీని నుంచి మనకి డైరెక్ట్గా ఇక్కడ ప్యూరిఫైయింగ్ అవుతుంది. ఒకసారి అది మొత్తం చూడండి ఎంత పెద్ద మొత్తంలో ఉందో. అక్కడ నుంచి మనకి ఇక్కడికి ప్యూరిఫైయింగ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసారా దీన్ని, దీంట్లో ప్యూరిఫైయింగ్ అవుతుంది. ఇలా అక్కడ నుంచి ట్రావెల్ అయ్యకుంటూ వచ్చి మనకి మళ్ళీ దీంట్ లోపలికి వస్తుంది. ఒక ఏదన్నా మనకి ప్రజలకి ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా దాన్ని ప్యూరిఫైయింగ్ చేసి అందులో మనకి మంచి ఉంటేనే మనందరికీ ఇస్తారు అన్నమాట. సో అలా వీళ్ళు ఇంత పెద్ద మొత్తంలో ఇంత ప్రాసెస్ చేసి దాన్ని ప్యూరిఫైయింగ్ చేసి మనకి ఇస్తున్నారు. సో ఆ తర్వాతకి అది ఆ పైన కనిపిస్తుంది కదా మీకు, అక్కడికైతే వెళ్తుంది. దాని నుంచి తర్వాతకి ఒకసారి ఇటు చూస్తే ఇక్కడ చూడండి ప్యాకెట్స్ రూపంలో ఇక్కడ నుంచి మనకి వస్తుంది అనమాట. దాని అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ ప్యాకెట్స్ రూపంలో మనకి ఇస్తారు. ఇది పార్సల్స్కి అలా యూజ్ అవుతుందంట. అండ్ తర్వాతకి ఇక్కడ డైరెక్ట్గా తీసుకోవడానికైతే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ బాటిల్స్ అయితే అందుబాటులోకి వస్తాయంట. ఈ బాటిల్స్ వచ్చిన తర్వాత ఈ బాటిల్స్లో ఫిల్ చేసిన తర్వాత ఇది మనకైతే సర్వ్ చేయడం జరుగుతుంది. వర్క్ ఇంకా స్టార్ట్ అయ్యింది కానీ ఇంకా ఎండ్ అవ్వలేదు కాబట్టి మనకైతే ఇంకా క్లియర్గా ఏం తెలియట్లేదు.
బట్ ఇందులోకైతే ఎవరికి అలా ఉండదు. బట్ మీ అందరికీ ఒకసారి దీని మొత్తంలో నీరని ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది అయితే క్యూరియాసిటీ నాతో పాటు మీకు కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి చూపిస్తామని చూపించేశాను. అండ్ ఇప్పుడు మిగతా సెక్షన్స్ చూద్దాం రండి. ఈ నీరా కేఫ్ గురించి తెలుసుకోవటానికి మనతో పాటు బాలకృష్ణ గారు ఉన్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు బాలకృష్ణ. ఇక్కడ సైట్ ఎక్కడ నుంచి అండి? నేను శ్రీ కన్స్ట్రక్షన్స్. ఓకే, మరి ఇక్కడ ఇంత పెద్ద భారీ బడ్జెట్ లో రెస్టారెంట్ స్టైల్ లో చేశారు కదా, సో మీరు మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? బాగానే అనిపిస్తుంది. అంటే గౌడ్ కాస్ట్ వాళ్ళకి మద్దతుగా ఇక్కడ మనకు సీఎం కేసీఆర్ గారు 13 కోట్లు పెట్టి మనకు ఏంటంటే నీరా కేఫ్ నిర్మించడం జరిగింది. ఇది ఫుడ్ కోర్ట్ అండ్ నీరా కేఫ్, అంటే ఫుడ్ సప్లై చేస్తారు, నీరా కూడా సప్లై చేస్తారు. మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం ఫుడ్ కోర్టు, ఫుడ్ సప్లై చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మనకి నీరా సప్లై చేస్తారు. మనకు దీనికి వచ్చేసి ఆల్రెడీ నందనవనంలో ఒక 10 ఏకర్స్లో మనకి చెట్లు పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మనకు నీరా సప్లై అవుతుంది. ఎప్పుడు పెట్టారండి ఆ చెట్లు నందనవనం? అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది అక్కడ పెట్టారు ఆల్రెడీ. అక్కడ నుంచి మనకి ఇక్కడ నీరా సప్లై అవుతుంది. ఇక్కడ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ప్రాసెసింగ్ యూనిట్లో హైజీనిక్ మిషనరీ ఉన్నది. ఒకవేళ స్టాక్ ఉన్నా కానీ అది పాడవకుండా హైజీనిక్ మిషనరీ అనేది సేఫ్ సైడ్లో ఉంచుతుంది. అంటే స్టాక్ ఉంచినా కానీ మళ్ళీ సప్లై చేసుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటుంది స్టాక్? అంటే మనము సెంటిగ్రేడ్, డిఫరెంట్ సెంటిగ్రేడ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం స్టాక్లో అంటే స్టాక్ పెట్టి పాడవకుండా అది చేయొచ్చు అన్నట్టు. సో ఓకే, ఇది సాధారణంగా ఇంకా ఎక్కడెక్కడ నుంచి మన తెలంగాణలో? అంటే ఫస్ట్ తెలంగాణలో ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఇది ఒకవేళ సక్సెస్ఫుల్గా రన్ అయితే డిస్ట్రిక్ట్ ఒకటి చేస్తా అని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పారు. ఓకే, ఇది మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మనము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామన్న. ఓకే, ఇది అయితే ఇదంతా గౌడన్నలు చేశారు శ్రీనివాస్ గౌడ్ గారు. ఓకే, శ్రీనివాస్ గౌడ్ గారు చేశారు. వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓకే, ఇది మనకు వచ్చేసి బడ్జెట్ 13 కోట్లు. 13 కోట్లలో అంటే 20 కోట్లు అన్నారు కదండి? మాకు తెలిసినంత వరకు అయితే 13 కోట్లు. ఓకే, మొత్తం వేసుకొని 20 కోట్లు అయి ఉంటుంది అంటారు, కలుపుకొని 20 క్రోర్స్ అన్నట్టు. ఓకే, ఇక్కడ మనకి సీటింగ్ ఏరియా 300 to 400. ఓకే, అండ్ ఇటు మన లేక్ సైడ్ కూడా సీటింగ్ ఏరియా ఉంది. అటు బోటింగ్ పాత్వే కూడా ఉంది. ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉన్నది మనకి. ఓకే, అంటే హెచ్ఎండి పాత నుంచి గేట్ ఉన్నది, అక్కడ నుంచి మనము బోటింగ్ ఏరియా కూడా వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ వచ్చే పబ్లిక్ కి బోటింగ్ కూడా అవైలబుల్ ఉంది. బోటింగ్ కూడా అవైలబుల్. ఇంకెలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే మామూలుగా ఫుడ్ తినేవారు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో. అది దీనికి సంబంధించిందేనా? దీనికి సంబంధించింది. ఫ్రోజన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్. ఎన్ని కేఫ్స్ ఉన్నాయి ఇక్కడ? 7 స్టాల్స్ ఉన్నాయి. 7 స్టాల్స్ ఉన్నాయి. 7 ఒకటేమో నీరా కేఫ్ కి, మిగతా మొత్తం ఫుడ్ స్టాల్స్. అది ఇది డిఫరెంట్ సెక్షన్. అవును, కింద మొత్తం ఫుడ్ సెక్షన్, పైన ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నీరా. అయితే అందరూ ఎఫర్ట్ చేయగలే బడ్జెట్ ఏనా? ఎఫర్ట్ చేయగల అంటే మీకు తెలుసా, ఇంకా పబ్లిక్ కి చెప్పట్లేదా? అంటే తెలియదు, నాకు కూడా కన్ఫర్మ్ గా తెలియదు. రీజనబుల్ ప్రైస్ పెడతారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. రీజనబుల్ ప్రైస్ పెడతారు అంటే 200 ml బాటిల్ ఉంటది. ఇక్కడ పార్సల్ కూడా తీసుకెళ్ళు, బాటిల్స్ రూపంలో. అవును, బాటిల్స్ రూపంలో సప్లై చేస్తారు. అండ్ పార్సల్ కూడా అవైలబుల్, కూడా తీసుకెళ్ళచ్చు కవర్ రూపంలో. ఓకే, అట్లా ప్యాకెట్స్ రూపంలో చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా మరి నీరా ప్రిపరేషన్ కి ఎంత పెద్ద ప్రాసెస్ అయితే ఉందో. మరి 20 కోట్ల వేతనం అనుకుంటూ మీరు అందరు ఆలోచిస్తున్నారు, కానీ ఇంత మొత్తం ప్లాన్ అయితే ఉంది. ఎందుకనంటే చాలా క్లీన్గా నీట్గా కూడా ఉంది కదా. ఎస్, మనందరికీ కూడా ఎప్పుడెప్పుడు ఈ కేఫ్ ఓపెన్ అవుతుందని ఉంది కదా, నాకు కూడా అలానే ఉంది, మీకు కూడా నాతో పాటే ఉండి ఉంటుంది కదా. కానీ ఇంకా టైం పడుతుంది, వెయిట్ అయితే చేయండి. మరి ఇది ఇవాళ వీడియో, ఆఫ్ కోర్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి డియర్స్, ఫుల్ వీడియోని అయితే వాచ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.